డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాయలసీమ యూనివర్సిటీ సూపరింటెండెంట్ కు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మాలా మహనాడు ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాలా మహనాడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం వారు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాయలసీమ యూనివర్సిటీ సూపరింటెండెంట్ ఇస్మాయిల్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. వెంటనే ఇస్మాయిల్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మాలా మహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. పోలీసులు ఇప్పటి వరకు అతన్ని అరెస్ట్ చేయకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ఇస్మాయిల్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ధర్నా చేసేది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కర్నూల్లో యూనివర్సిటీ ఇస్మాయిల్ అనే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ను చాలా దారుణంగా విమర్శించిండు. ఏదంటే అంబేద్కరు లంచ ఓడుకు చేసిన దానికి నేను ఇట్లా అయినావు అని అంటే ఏమైనావు, అంబేద్కర్ను చెప్పే హక్కు నీకు ఎవడిచ్చిండు ఇస్మాయిల్, దాంట్లో సూపరింటెండెంట్ అయ్యి నీ గతి ఎట్టుకోను ఏం కదను ఇస్మాయిల్, ఇస్మాయిల్ను ఇమ్మడెట్లా, ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవాలంటే గవర్నమెంట్ పట్టుకోవచ్చు. యాన్నో పోలీసులకు అందరికి గుర్తు, ఏపీ పోలీసులారా మేము తెలంగాణకి వెళ్ళి కర్నూలు ముట్టడి చేస్తున్నాం, మీరే బాధ్యత వదిలించాలి. ఏం జరిగినా సరే మీరు 7 తారీఖు జరిగిన ఇష్యూ ఇంతవరకు నువ్వు తీర్పు చేయలేదంటే ఏం పోలీసులు, ఏపీ పోలీసులు, మా తెలంగాణ పోలీసులు 24 గంటల్లో పట్టుకుంటారో లోపల దోస్తారు. అందు గురించేనే మా తెలంగాణ ఉన్న పోలీసుల కన్నా మీరు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నారు, కమిషనర్ గారు డిఎస్పీ ఏసీపీలు అందరు అందు గురించేనే చెలో కర్నూలు అని పెడతాం. ఉస్మాన్ అనే వ్యక్తిని రేపు అరెస్ట్ చేయకపోతే రిమాండ్ చేయకపోతే కఠినంగా ఉర్ది చేరే ఉస్మాయిల్ను అంబేద్కర్ను దూషించిండు, లంజగొడకని తిట్టిండు, మాదే లంజగొడుకులారా మాల లంజగొడుకులారని తిట్టిండు, చాలా ఘోరంగా తిట్టిండు. అందు గురించేనే ఉస్మాయిల్ వ్యక్తిని ఉండనియకూడదు. అందు గురించే మేము పెద్ద ఎత్తున అరెస్టు చేసి మేము రిమాండ్ దోస్తేనే మేము ఊపుకుంటాం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం ధర్నాలు రథరోకలు చేస్తామని మాలమానా డిమాండ్ చేస్తుంది. ఎంతవరకైనా ఉడక శిక్షించాలి ఉస్మాయిల్ అని మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించేనే మనిషి గారు మాట్లాడుతున్నాడు. గారి నాయకత్వంలో ధర్నా చేస్తున్నాం. ధర్నా దేనికంటే కర్నూలు జిల్లాలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఇస్మాయిల్ అనే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ను దూషించడం కాకుండా మా ఎస్సీలను కూడా దూషించాడు. అతన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేసి అరెస్ట్ చేసి ఉరి తీయాలని మాలమానాడు చెన్నయ్య గారి నాయకత్వంలో ధర్నాలు రాస్తారోకాలు అతను ఉరి చేయకుంటే ధర్నా రాస్తారోకాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై భీమ్.